మెట్ట పంటలు విత్తుకునేందుకు సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన హ్యాండ్ డ్రిల్ సీడ్ ప్లాంటర్. వేరుశనగ విత్తనాన్ని చకచకా విత్తేస్తున్న ఈ నూతన పరికరం హ్యాండ్ డ్రిల్ సీడ్ ప్లాంటర్ చిన్న సన్నకారు రైతులకే కాదు, పెద్ద రైతులకు కూడా ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ పరికరం ఉపయోగించడం వల్ల విత్తన మోతాదు సగానికి సగం తగ్గుతుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు అడపా సుభాష్ చంద్రబోస్ గత రబీలో ఈ పరికరాన్ని ఉపయోగించుకుని కదిరి లేపాక్షి 18-12 వేరుశనగ విత్తనాన్ని సాగు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక దిగుబడినిచ్చే రకంగా పేరుగాంచిన కదిరి లేపాక్షికి బలమైన నేలల్లో విత్తన మోతాదు తక్కువ అవసరం అవుతుంది. ఎక్కువ విత్తనం పెడితే పైరు దట్టంగా పెరిగి ఊడలు నేలను తాకే అవకాశం లేక వేరుశనగ కాయల సంఖ్య తగ్గిపోతుంది. ఈ సమస్యను ఈ హ్యాండ్ డ్రిల్ సీడ్ ప్లాంటర్ను ఉపయోగించి అధిగమించారని రైతు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వేరుశనగ విత్తనం వేయటానికి వేరుశనగలో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన 18-12 లేపాక్షి అనే రకాన్ని ఎన్నుకొని అది మనకి జనరల్గా ఒక 6 ఇంచులకి ఒక విత్తనం వేయాలి కాబట్టి దానికి అదే నమూనా పడటానికి కానీ ఒక సీడ్ హ్యాండ్ డ్రిల్ సీడ్ ప్లాంటర్ తీసుకొచ్చి దాన్ని ఉపయోగించాం. అయితే దాని స్పేసింగ్ 6 అంగుళాలు పెట్టాము ఒక మొక్క నుంచి ఒక మొక్కకి. డెప్త్ వచ్చేసి 2.5 అంగుళాలు ఉంటుంది. అది స్పేసింగ్ కానివ్వండి, డెప్త్ కానివ్వండి, ఎంత కావాలనో పాపులేషన్ అంతే వస్తుంది. మనకు దాన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 6 అంగుళాలు పెట్టి వేశాను, దాన్ని 5 అంగుళాలకు వేయచ్చు, 4 అంగుళాలకు వేయచ్చు, లేదంటే 8 అంగుళాలకు కూడా వేసుకోవచ్చు. మీ అది మన ఇష్టాన్ని బట్టి దాన్ని మార్చుకోవచ్చు. ఈ సీడ్ డ్రిల్లో దాదాపు 2.5 కిలోల విత్తనాలు పడతాయి. సీడ్ డ్రిల్ మనం ఆపరేట్ చేసేటప్పుడు భూమి దగ్గరికి రాగానే దానికి కొంచెం బలం తగలంగానే నోరు తెరుచుకుంటుంది, నోరు తెరుచుకొని గింజను వదిలిపెట్టుద్ది. గింజను వదిలిపెడితే దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. ఇక కంటిన్యూగా అది అదే ప్రాసెస్లోనే మనం పెట్టుకోవచ్చు. అయితే ముందు దీనికి మనం ఎదబెట్టడానికి ముందు భూమి మంచిగా నున్నగా మనం పెడ్డలు లేకుండా మంచిగా తయారు చేసుకుంటే దాన్ని నడుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. మనకి అనుకున్న దాని ప్రకారం పడుతుంటుంది. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే కట్టే ఎదగొర్రు, ఎద్దులు, ఒక మనిషి గొర్రు తోలటం, ఒక మనిషి ఎదబెట్టడం, ఇంకొక మనిషి వాటికి విత్తనాలు సప్లై చేయటం ఎదబెట్టే మనిషికి. అప్పుడు అట్లా జరుగుతుండేది. అది ఆ రోజుల్లో మనకి ఫెసిలిటీ ఇటువంటివన్నీ లేవు కాబట్టి వాటితోటే పెట్టుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తోటి వచ్చింది. ట్రాక్టర్ గొర్రుతోటి అచ్చంగా విత్తనాలు పెట్టేది వచ్చింది, లేదు సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లు రెండూ వచ్చాయి. ఆ రకంగా కూడా ఇది పెట్టాము. అయితే దాన్ని మనం ట్రాక్టర్ దాంట్లో పెట్టే దాంట్లో కూడా కొంచెం ఎక్కువ తక్కువగా పడతాయి, ఒక చోట సరిగా పడవు, ఒక చోట ఎక్కువగా పడతాయి, ఇటువంటివి అన్నీ ఉంటాయి. కానీ అదే ఇప్పుడు మన హ్యాండ్ డ్రిల్ అయితే కరెక్ట్ స్పేసింగ్ వస్తుంది, కరెక్ట్ డెప్త్ వస్తుంది. అసలు మనం కరెక్ట్గా వాడుకుంటే ఈల్డింగ్ ఇంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఏ రకంగా మనం ఎదబెట్టినా రాదు. వేరుశనగ విత్తేందుకు సాధారణంగా ఎకరాకు 50-60 కిలోల విత్తనం అవసరమవుతుంది. అయితే ఈ హ్యాండ్ సీడ్ డ్రిల్ ప్లాంటర్తో వరుసల మధ్య నిర్ణీత దూరంలో విత్తటం, అనుకున్న స్పేసింగ్లో సమానంగా విత్తనం పట్టడం వల్ల విత్తిన మోతాదు సగానికి పైగా తగ్గిపోయిందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ 18-12 రకాలకి రోటూరో 14 ఇంచులు పెట్టామండి. అంటే ట్రాక్టర్ కల్టివేటర్ తోలి దాని మీద వేసాము. సామాన్యంగా 12 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, 14 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. అది ఒక మీ భూమి తత్వాన్ని బట్టి, మీ భూమిలో ఉండే సత్వాన్ని బట్టి ఎకరానికి 20 కిలోలు పట్టినాయి. ఇప్పుడు ఈ 18-12 రకమేమో మనకి 20 నుంచి దాదాపు 60-70 బ్రాంచెస్ వస్తాయి. అదే మనకి K6 కానీ K7 కానీ అయితే మొత్తం ఒక 10-12 లోపే వస్తాయి. కాబట్టి K6 కానీ ఇంకొక వెరైటీ నాటు రకాలు కానీ ఏదైనా వేసుకునేటప్పుడు మనం స్పేసింగ్ అనేది ఇప్పుడు 6 అంగుళాల నుంచి 3 అంగుళాలకు పెట్టుకోవచ్చు. 3 అంగుళాలకు పెట్టుకున్నప్పుడు సీడ్ రేట్ అప్పుడు ఇప్పుడు 20 కిలోలు పట్టేటప్పుడు 40 కిలోలు పట్టుంది. దానికి అప్పుడు మనకి అది సరిపోద్ది, ఇక్కడ దీనికి 20 కిలోలు సరిపోతుంది. ఇప్పుడు రబీలో వేరుశనగ వేసేటప్పుడు మన వాళ్ళు 50 కిలోలు 60 కిలోలు ఎకరానికి పెడతారు. మనకి జనరల్గా మిగతా నాటు రకాలు కానీ ఏ రకాలు కానీ సామాన్యంగా ఈ లేపాక్షి 18-12 అంత అవసరం పడదు. అవసరం పడదు కానీ మనం ట్రాక్టర్తోటో లేకుంటే ఎడ్లగొర్రుతోటో పెడితే ఎక్కువగానే పడతాయి. మనం అవసరం పడినా పడపోయినా అయితే అప్పుడు 50 కిలోలకి వచ్చేసి మనకి దాదాపు 7,000 దాకా అవుతుంది విత్తనం. అదే 20 కిలోలు మనం దీంతో పెట్టామనుకోండి, 20 కిలోలు పెడితే 2,400 అవుతుంది. మనకి విత్తనంలో చాలా సేవ్ అవుద్ది ఇది.
అది మనం ఒక రకంగా ప్రొడక్షన్ చేసినట్టే లెక్క, ఇత్తనం సేవ్ చేసినామంటే అంతమంది మనం ప్రొడక్షన్ ఉంచినట్టే లెక్క. దేశంలో ఎక్కువగా ఇత్తనం పెట్టామనుకోండి, ఎడ్ల గురతోటి కానివ్వండి, ట్రాక్టర్ గురతోటి కానివ్వండి, అది తప్పనిసరి పడుతుంది. మనం పెట్టేది ఏం కాదు, అది అట్లనే పడుతుంది. అయితే దానివల్ల ఏమవుతుందంటే చేనంతా ఒత్తుగా అయిపోయి మొత్తం గ్రీనిష్గా కనపడుతుంటుంది, కార్పెట్లాగా. కానీ మనకి అనుకున్న ఈల్డింగ్ అనేది రాదు. ఒక రకంగా మనకి సీడ్ వేస్ట్ అవుతుంది, ఒక రకంగా ఈల్డింగ్ కూడా తగ్గిపోతుంది. దీన్ని అంటే మనం కరెక్ట్ ఏ స్పేస్ కావాలో ఆ స్పేసే వాడుకోవడానికి దీనికి ఒకదానికే వీలు పడదు, మిగతా దానికి దేనికి వీలు పడదు. అదొకటి. ఈ సీడ్ డ్రిల్ తోటి మనం ఈ వేరుశనగ ఒకటే కాకుండా దాదాపు మొక్కజొన్న, పెసర, మినుము, మన మంచి శనగ అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. మనం అన్నిటికీ దాని అడ్జస్ట్మెంట్ ఉంది. ఒక మనిషి వేరుశనగ 8 గంటలకు మొదలుపెట్టి 5 గంటల వరకు 2 ఎకరాలు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువలు ఎక్కువ వేస్తే 2.5 ఎకరాలు అయితే ఫ్రీగా వేసుకోవచ్చు ఒక్కో మనిషి. అది మనకి సామాన్యంగా ఏ రైతుకైనా ఒకరోజు 2 రోజులు 3 రోజులు వేసుకుంటే సరిపోద్దు. కాబట్టి మనం ట్రాక్టర్ కంటే కానివ్వండి, ఎడ్ల గొర్రెకంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 8,500 రూపాయలండి. 2 ఎకరాలు ఒక రోజులో వేయచ్చు. 2 ఎకరాలు ఒక రోజులో వేయాలంటే ఒక మనిషి ఖరీదు 600 రూపాయలు, అంటే ఎకరానికి ఒక 300 మనిషిది పడుతుంది. ఒక 300 రూపాయలు మిషన్ది పడుతుంది. మనం యావరేజ్ దాని లైఫ్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా 600 మనకి ఎకరం అయిపోతుంది. దీనికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి ఫ్యూయల్ కానీ అవసరం లేదు, ఒక్క మ్యాన్ పవర్ ఉంటే సరిపోతుంది. ఈ డ్రిల్ పొడిలోనే నడుస్తుంది, మన తడిలో అయితే నడవదు. దానికి మట్టికిన కంటుకొని పొడిలో వేసిన తర్వాత దాన్ని ఇత్తనం వేసిన తర్వాత దాన్ని తడుపుకొని తడిసిన తర్వాత మళ్ళీ ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ ఏదైనా ఒకటి స్ప్రే చేసుకుంటే మనకి గడ్డి రాకుండా ఉంటుంది. రైతు సోదరులందరూ దీన్ని మీరు గమనించి, మొక్కజొన్నకి చాలా బాగుంటుంది, మన ప్రాంతం అంతా మొక్కజొన్న ఎక్కువ వేస్తారు కాబట్టి ఇది మొక్కజొన్నకి మీరు 8 అంగుళాల స్పేసింగ్లో కనుక వేసుకుంటే మొక్కజొన్నలో చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు 2 సంచులు 3 సంచులు వేస్తున్నారు ఒక ఎకరానికి, అంత అవసరం పడదు. ఒక్క సంచి అయితే సరిపోతుంది మీకు. దీని ద్వారా మీరు కావాలంటే ట్రై చేసి చూసుకోండి. పంట కూడా దానికి కూడా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే కరెక్టు మనం మెజర్మెంట్ ప్రకారం మొక్కలు మొలిచినప్పుడు కంకి వేసేది బాగుంటుంది, అదే మనకి దగ్గర వేసినప్పుడు ఒకదానికి వస్తుంది ఒకదానికి రాదు. అంత ఈల్డింగ్ కూడా ఎంతో కొంత ఈల్డింగ్ మెరుగ్గా ఉంటుంది ఇది మొక్కజొన్న మిగతా దాని మీద దీంతో వేస్తే. అదొకటి, లేబర్ తోటి వేపిస్తే మనం ఒక చోట ఎక్కువ పడతాయి ఒక చోట తక్కువ పడతాయి, కొద్దిగా మనకి లేబర్ ఛార్జెస్ కూడా ఎక్కువ కావచ్చు, సీడ్ రేట్ కూడా ఎక్కువ అవుద్ది. అదే ఒక సంచి పట్టే కాడ 2-3 సంచులు పడతాయి. అందుకనే మీరు అన్నీ ఆలోచించి ఇవాళ రేపు మనం వ్యవసాయం చేసేది మెకానికల్గా కానివ్వండి, ఆలోచనతో కానీ చేస్తే తప్ప మనం మార్కెట్లో మిగలలేము. ఏదో మోటుగా ఇంత ముందులాగా వెళ్ళిపోతే మనం వ్యవసాయం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది. కదిరి లేపాక్షి 18-12 రకంతో ఎకరానికి 50-80 బస్తాల అత్యధిక దిగుబడిని రైతులు నమోదు చేశారు. ప్రస్తుతం ఉన్న రకాలతో పోలిస్తే ఇది రెట్టింపు దిగుబడి. అయితే ఈ రకం సాగులో యాజమాన్యం కొంత భిన్నంగా ఉంటుందని రైతు అడపా చెప్తున్నారు. ఇతను వేయటానికి ముందు సీడ్ ట్రీట్మెంట్ చేశాం. సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి క్లోరోపైరిఫాస్ తోటి ఫస్ట్ చేసి, దాని తర్వాత మ్యాంకోజెబ్తో ట్రీట్మెంట్ చేసి, దాని తర్వాత సీడ్ డ్రిల్ దాంట్లో డబ్బాలో పోసి మేము ఆపరేట్ చేశాం. ఈ లేపాక్షి 18-12 కొంచెం పొటాష్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని ఎకరానికి 5 బస్తాల నుంచి 6 బస్తాలు సూపరు, ఎకరానికి 2 బస్తాలు పొటాషు, ఎకరానికి ఒక 20-25 కిలోలు యూరియా, ఇట్లా బేసల్ డోసే ఇచ్చి ఇంకా తర్వాత ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మధ్యలో ఒకసారి ఒక 20-25 కేజీలు యూరియా ఇస్తే సరిపోతుంది. ఇంకా స్ప్రేయింగ్స్ అనేవి మనకి అవసరాన్ని బట్టి చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి ఆకుమచ్చ తెగులు కానీ ఎటువంటిది ఏమి రాదు, కాకపోతే పురుగు, ఆకు చుట్టు పురుగు ఇటువంటివి అయితే వస్తాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. అదొకటిను దీనికి మేము ఇరిగేషను, ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తే సట్టుబారిపోద్ది భూమి అంతా అనే ఉద్దేశంతో మేము స్ప్రింక్లర్ తీసుకొచ్చి ఇచ్చాము. చాలా బాగుంది స్ప్రింక్లర్ ఇరిగేషను. దానికి మేము ఒక 7-8 అవర్స్ ఇస్తున్నాము, భూమి మొత్తం తడిచిపోతుంది. తర్వాత మళ్ళీ 20 రోజులకి 4 రోజులకి మళ్ళీ ఒకసారి ఇస్తాము. అక్కడ నుంచి ప్రతి 15 రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. పీక్ ఉన్న సమయంలో ఒక ఇరిగేషన్ కనుక దీన్ని ఇస్తే మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇది అంతా సమానంగా పడుతుంది కాబట్టి మనం సరిపోని పెట్టుకొని పీక్కుంటే మట్టి రాదు కాయలకి, మనకి లేబర్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి, మంచి కాయ కూడా నీట్గా ఉంటుంది, కొనేవాళ్ళు కూడా కొనడానికి బాగుంటుంది. ఇది మనకి 4 నెలల 20 రోజులు ఉంటుంది. 4 నెలల 20 రోజుల వరకు కూడా ఆకు పచ్చగానే ఉంటుంది, ఆకు రాలదు అసలు. అప్పుడు మనం హార్వెస్టర్తో కానీ లేకుంటే చేతులతో, మనుషులు ఉంటే మనుషులు చేతులతో కానివ్వండి పీక్కోవడానికి అవకాశం ఉంటుంది.
ఏ యంత్ర పరికరానికైనా రైతుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానమే కొలమానం. ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్ ఆపరేటెడ్ సీడ్ డ్రిల్స్తో పోలిస్తే ఈ హ్యాండ్ సీడ్ డ్రిల్ పనితనం నెమ్మదిగా ఉన్నా కావలసిన దూరంలో పంట విత్తుకునే అవకాశం, తక్కువ ఖర్చుతో పంట ఆరోగ్యమైన పెరుగుదలకు అధిక దిగుబడికి దోహదపడుతున్న ఈ నూతన పరికరం ప్రతి రైతుకి ఉపయోగకరంగా ఉండటం, అందుబాటు ధరలో లభించటం ముదావహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.